எஸ்கே போர்ட்டபிள் கீசர். 3T டிவி న్యూస్ కు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ బాలుర గురుకుల పాఠశాలలో స్థానిక ప్రిన్సిపల్ శ్రీధర్రావు నేతృత్వంలో ఇంపాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గురుకులంలో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలు, అభ్యాసన బోధన అంశాలపై సమీక్షించారు. విద్యార్థుల ప్రవర్తన, క్రమశిక్షణ మెరుగుపడాలని ప్రిన్సిపల్ సూచించారు. విద్యార్థుల సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా ఆటలతో పాటు చదువు మీద శ్రద్ధ వహించాలని, అలాగే తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల బాధ్యతగా ఉండాలని పేరెంట్స్ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అన్నారు. విద్య అనేది చాలా శక్తివంతమైనది. మనని మార్చడానికి కానీ ఈ సమాజాన్ని మార్చడానికి కానీ విద్య మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, విద్య మనిషికి భవిష్యత్తును ఇస్తుంది, భరోసాని ఇస్తుంది, ఇలా బ్రతకాలను మీకు నేర్పిస్తుంది. అలాంటి విద్య నేర్పుతున్నటువంటి గురువులందరూ కూడా పూజనీయులు కాబట్టి నేను వారి పాదాలు అందరూ తెలియజేస్తాను. ఈ రోజు చాలా మందికి పేరెంట్స్ కి వారి యొక్క వారి ఎదుటి దానిపైన ఆధారపడే దేశ భవిష్యత్తు తరగతిగతితోనే నిర్మించబడుతుందని చెప్పేసి మాట్లాడారు మాది. అలాంటి తరగతిగతిగా ఉన్న విద్యార్థులందరినీ కూడా మీరు ఎప్పుడైతే మీ పిల్లలనుకొని వారి యొక్క భావి మాత్రమే ఉన్నారు, కానీ మిగతా అన్ని స్కూళ్ళలో ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా తయారు చేయాలన్న ఒక శిలని శిల్పంగా చేయాలన్న పూర్తి గురుతర బాధ్యత గురువుల మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గురువులు గొప్పవారని అందరూ చెప్తారు. అయితే నేను మన స్కూల్ ముఖ్యంగా ఈ పాఠశాలలో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎటువంటి అభ్యంతరం కానీ డౌట్ కానీ ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో బాలనగర్ స్కూల్ అంటే చాలా మంచి స్కూల్ అనేది తెలంగాణ వ్యాప్తంగా అందరూ చేస్తుంది. కాబట్టి ఈ స్కూల్ లో సీట్ రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే విద్యార్థుల పైన మీరు కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళు వెనుకబడాలని అంటే మనం ఇంతకుముందు క్లాస్ ఉన్నప్పుడు కానీ ప్రోగ్రెస్ కార్డు ఉన్నప్పుడు కానీ కొన్ని విషయాల్లో కొంతమంది పిల్లలు వెనుకబడినట్టుగా మీరు చెప్పారు, మేము గమనించాం. అలాంటి విద్యార్థుల పైన మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని మా ఎస్టీఆర్ కాలేజ్ తర్వాత వద్దనిపైన మీరు వాళ్ళు ఇంకొంచెం వారిని సాన పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీరు గురువులకి ఎవరు కూడా మా పిల్లలందరికీ ఉన్నప్పుడు కూడా మా పిల్లలు మా ఇద్దరు పిల్లలు మా కొడుకులు అని చెప్పేసి మాకు స్వార్థం ఉంటుంది. నడుస్తుందంటే ఇందులో మన ప్రిన్సిపాల్ గారికి మరియు టీచర్స్ కి మా కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ మా యొక్క అభివందనం తెలుపుకుంటూ పేరెంట్స్ తల్లిదండ్రులారా మీకు ఒకటే మాట్లాడు, నేను ఇంపాక్ట్ డే అంటే దసరా పండుగ శుభాకాంక్ష, అలాగే మీరు కూడా మీ పిల్లలను దసరా పండుగ జరుపుకుంటూ వచ్చింది. రెండవ శనివారం నాడు ఎందుకున్నారు మీరు ఇంపాక్ట్ ఇంపాక్ట్ కనుకొచ్చు, మరి రెండవ శనివారం ఎందుకున్నారు ఆదివారం నాడు, సోమవారం నాడు, మంగళవారం నాడు పిల్లలకు ఏదైనా తీసుకొచ్చి పెడతారు తినట్టు అది ఎంతమ్మా చెప్పింది తల్లిదండ్రులారా. మీకు ఒకటే మన ప్రిన్సిపాల్ గారు కానీ మన స్నేహితులు మనకు చెప్పినట్టు మన పిల్లలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని ఎప్పుడైనా వచ్చిందో మన నడుచుకోవాలి. ప్రిన్సిపల్ గారు చాలా బాగా చెప్పారు. ఆ విధంగా మరి ఏం చేసినా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసమే ఈ అన్ని మీటింగ్ జరిగినా, ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఇలా వ్యక్తిగత ఉద్దేశాలు ఏముండవు పిల్లల భవిష్యత్తు గురించి. ఎందుకంటే మనకు ఆ టైంలో అవకాశాలు లేవు కాబట్టి ఎంతో కొంత కష్టాలు బాగా వచ్చాము. ఇప్పుడు మన పిల్లలకు ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు చేస్తూ మరి ఉచిత విద్య, నాణ్యమైన భోజనము, ఇలా అకామిడేషన్ తో పాటు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి. దానికి మనం సద్వినియోగపరచుకుని ఏ విధంగా అయితే ఇక్కడ ఉంటారో పిల్లలు ఇక్కడైతే టీచర్లు ఏదైతే చెప్తారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ అయితే ఏం మార్చుకోవాలనేది ఇన్స్ట్రక్షన్ ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా మనం వాళ్ళకి అదే విధంగా ఫాలో చేస్తూ సాధన చెప్పినట్టు ఇంతకుముందు పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు అది నేర్పించాలి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా చదువు విషయంలో కూడా మనం ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళ ఫోన్ నుంచి ఎందుకంటే కొన్ని గతంలో చూసుకుంటే మనకు చెప్పడం లేక చాలా మంది ఎగ్గబడినారు. ఇప్పుడు ఎందుకంటే ఆర్థికంగా అంతర్జాతీయంగా ఉన్నాం మనం, అందుకోసం మన పిల్లలను మనమే మనం బాగుపరచాలంటే మనమే బాగుపడతాం. ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి క్లాసు పోయి మన పిల్లగాడి గురించి మన టీచర్ని అడగలేదు, మా పిల్లగాడు ఏం చదువుతున్నాడు, ఏ క్లాసులో ఈకున్నాడు, ఇంకా ఇంగ్లీష్ తెలుగు ఆ సబ్జెక్ట్ మనం చూసుకొని ఎందుకు నీ
ఉన్నారు అని నిలదీసే బాధ్యత మనలోనే ఉంది. అప్పుడు ఆ నిలబడితే దాన్ని తీసుకొచ్చి మన ప్రిన్సిపల్ గారు కూడా కాంప్లైంట్ ఇవ్వచ్చు, ఇక్కడ పేరెంట్స్ కమిటీ కూడా కాంప్లైంట్ ఇవ్వచ్చు. నేను చెప్తే కూడా టీచర్లు ఇంటలేరు, వాళ్ళు ఇంటలేరు. మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా నిలదీసి అడగడానికి కూడా మాకు కూడా అవకాశం ఉంటుందని ఈ సభాపతిగా మా మీకు తెలియజేస్తున్నాను. అందుకోసమని ప్రతి సెకండ్ సండే రోజు మీరు వచ్చి బయట కూర్చొని తినడానికి మేము ఎన్నోసార్లు ఇచ్చినాము. అనా రాగానా మీటింగ్ పెట్టుకుందాముండి, మాట్లాడదాముండి, మీ సమస్యలు ఏమంటే మాకు చెప్పండి. ఎందుకంటే ఒక ఊళ్ళో ఒక వార్డ్ మెంబర్ ఉంటాడు, ఒక డిప్యూ ఉంటాడు, ఒక సర్పంచ్ ఉంటాడు. ఇక్కడ కూడా పేరెంట్స్ కమిటీ కూడా ఈ హాస్టల్కి సేమ్ అదే విధంగా ఉంటుంది. అందుకోసమని